త్రిపురలో రైతు సంఘం కార్యకర్తలపై భాజపా దాడులు ఆటవికమని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. త్రిపురలో ఎన్నికల అనంతరం భాజపా కార్యకర్తలు దాడులకు దిగబడుతున్నారని రైతు సంఘం నేతలు సుదర్శన్ సాగర్ ఆరోపించారు. హైదరాబాద్ దోమలగూడ నుంచి ఇందిరా పార్క్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. త్రిపుర రాష్ట ప్రభుత్వం జోక్యం చేసుకుని హింసను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. శాంతిని నెలకొల్పేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కాషాయ నేతల దాడితో అక్కడి రాష్ట ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు కూడుకొని సిపిఎం ప్రజా సంఘాలు అందులో రైతు సంఘం కార్యకర్తల మీద తీవ్రమైనటువంటి దాడికి పాల్పడ్డారు. అనేక మంది ఇళ్లను కూడా లూటి చేసినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ త్రిపురలో కొనసాగిస్తున్నటువంటి నిరంకుశమైనటువంటి వైఖరికి వ్యతిరేకంగా అన్ని జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. ఒకవైపు మత ఉన్మాదాన్ని ప్రేరేపిస్తూ ప్రజల మధ్య చిలికలు తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేస్తుంది. ఈ బీజేపీ యొక్క విధానాలకు వ్యతిరేకంగా నికరంగా నిలబడినటువంటి ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు వామపక్షాల కార్యకర్తల మీద తీవ్రమైనటువంటి దమనకాండ దాడికి పునుకుంటుంది.